खम्मम जिल्लालो असेंबली एन्निकल नामिनेशन्ल पर्वं प्रारंभमैंदि। खम्मम नियोजकवर्गं कांग्रेस अभ्यर्थिगा तुम्मल नागेश्वरराव नामिनेशन वेशारु। తొలి నామినేషన్ ఆయన వేశారు। తుమ్మల వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి తదితరులు ఉన్నారు। ఖమ్మం నుండి మొత్తం 3 నామినేషన్లు దాఖలు కాగా పాలేరులో 2, వైరా మదిర సత్తుపల్లిలో ఎవరు నామినేషన్లు వేయలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు। ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఉండగా 15వ తేదీన నామినేషన్లకు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు। कांग्रेस अभ्यर्थि राबोटी कांग्रेस प्रभुत् आशल की अवसर को अगुण पे अदे विधा खम्मन जिला अभिवृद्धि गत कटे मिन्न कांग्रेस प्रभुत् पे अवकाश निजोजकवर्ग प्रजा को खम्मन जिलेगा प्रजलू कांग्रेस पार्टी ने आशीर्वदी నీతివంతమైనటువంటి పాలన, ప్రజాస్వామిక పాలన, ప్రజా హితమైనటువంటి పాలన, ప్రజా రంజకమైనటువంటి పాలన అందించేదానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఆత్మ సంతోషించేటట్టుగా ఆమె గారు ఆనందపడేటట్టుగా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వదించారనేటటువంటి సత్యతని తెలంగాణ ప్రజలు కోరుకోవాలి। తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించా కీర్తిని ఆ సత్యతని పొందాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటూ తప్పకుండా 6 గ్యారెంటీడ్ సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేశారో రాజీవ్ గాంధీకి ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజల్ని ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటూ